బీహార్లో ప్రాథమిక ఆసుపత్రికి వెళ్లిన ఒక యువకుడికి షాక్ ఎదురైంది. బైక్ నుంచి ప్రమాదవశాత్తు జారి కింద పడటంతో యువకుడి కాలు విరిగింది. దాంతో వైద్యం కోసం ఆసుపత్రికి వెళితే డాక్టర్లు నిర్లక్ష్యం చేశారు. తమ దగ్గర వసతి లేదంటూ అట్టపెట్టెతో కట్టుకట్టారు. అట్టపెట్టెను ఉపయోగించటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యుల వ్యవహారంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్పూర్లో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మీనాపూర్ ప్రాంతానికి చెందిన మహేష్ కుమార్ అనే యువకుడు ఇటీవలే బైక్ నడుపుతూ కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతని ఎడమకాలు విరిగిపోయింది. నొప్పి తీవ్రంగా ఉందని చికిత్స కోసం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాడు. అతని కాలును చూసిన వైద్యులు ముందుగా ప్రాథమిక చికిత్స అందించారు. నొప్పి తగ్గేందుకు టాబ్లెట్స్ ఇచ్చారు. ఫ్రాక్చర్ అయిన కాలికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కట్టుకట్టకుండా అట్టపెట్టెలను చుట్టారు. ఆ తర్వాత పెద్దాసుపత్రికి తరలించారు. ప్రాథమిక ఆసుపత్రి వైద్యుల సూచనతో బాధితుడు శ్రీకృష్ణ మెడికల్ కాలేజీకి వెళ్లాడు. అక్కడ కూడా వైద్యులు పెద్దగా పట్టించుకోలేదు. అట్టపెట్టెలను తొలగించకుండానే చికిత్స కొనసాగించారు. దాదాపు 5 రోజుల పాటు బాధితుడి కాలికి అట్టపెట్టే అలాగే ఉంచారు. వైద్యుల నిర్లక్ష్యాన్ని స్థానిక మీడియా వెలుగులోకి తెచ్చింది. ఆసుపత్రి డాక్టర్ల వ్యవహారాన్ని తప్పుపడుతూ నిలదీసింది. ఆ తర్వాత సీరియస్ గా తీసుకున్న ఆసుపత్రి యాజమాన్యం సదరు యువకుడికి సరైన రీతిలో చికిత్స అందించింది. ఈ ఘటనపై శ్రీకృష్ణ ఆసుపత్రి సూపరింటెండెంట్ స్పందించి వివరణ ఇచ్చారు. మీనాపూర్ నుంచి పేషెంట్ తమ ఆసుపత్రిలో చేరాడని, అతను అప్పటికే కాలికి కార్డ్బోర్డ్తో వచ్చాడని చెప్పారు. అయితే బాధితుడి కోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కట్టు సిద్ధం కాలేదని, అందుకే అదే కట్టును కొనసాగించినట్లు చెప్పారు. బాధితుడికి అదనపు పరీక్షల తర్వాత స్లాబ్ వేస్తామని చెప్పారు. పీహెచ్సీలో మొదటగా కార్డ్బోర్డ్ అట్ట ఎందుకు వాడారనే దానిపై దర్యాప్తు చేయిస్తున్నట్లు సూపరింటెండెంట్ చెప్పారు.